హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద అగ్రికల్చర్ రిఫార్మ్ బిల్స్ ట్వంటీ ట్వంటీ రీసెంట్లీ వి ఆల్ నో దట్ మనందరికీ తెలుసు మొన్న అంతకుముందు రోజు జరిగిన లోక్సభ కానీ రాజ్యసభ కానీ అగ్రికల్చర్ బిల్స్ రెండు పాస్ చేశారు రెండు బిల్స్ ఒకటి అమెండ్మెంట్ ఒక బిల్లుకు అమెండ్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ బిల్లుకు అమెండ్మెంట్ చేశారు అది చాలా ఇంపార్టెంట్ బిల్స్ ఇవి ఎందుకు అంటే మనకు మనం ఫారిన్ కంట్రీ రూల్ నుంచి ఇండిపెండెంట్ అయింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కాన్స్టిట్యూషనల్గా ఇండిపెండెంట్ అయింది నైన్టీన్ ఫిఫ్టీలో ఇటు ద సేమ్ టైం ఇండస్ట్రీ ఇండిపెండెంట్ అయింది నైన్టీన్ నైన్టీ వన్లో అంటే లిబరలైజేషన్ కానీ ప్రైవేటైజేషన్ కానీ గ్లోబలైజేషన్ కానీ నైన్టీన్ నైన్టీ వన్లో అయింది సేమ్ మూమెంట్ ఇది అగ్రికల్చర్కు ఈ అగ్రికల్చర్ రిఫార్మ్ బిల్స్ అనేది సేమ్ మనకు నైన్టీన్ నైన్టీ వన్లో ఇండస్ట్రీకి ఎట్లయితే జరిగిందో సేమ్ దీనికి కూడా మనం దానికే వర్తింప చేయొచ్చు అసలు ఏమున్నాయి ఆ బిల్స్లో ఇదివరకు ఏముండే ఇప్పుడు ఏం చేసిళ్ళు దాంతో మన అగ్రికల్చర్లో వచ్చే రిఫార్మ్స్ ఏంటి అవన్నీ చూద్దాం ఒకసారి డీరెగ్యులేటింగ్ ద ఫార్మింగ్ అంటే ఇన్ని రోజులు రెగ్యులేషన్ ఉండే ఇట్లా చేయాలి ఎందుకు ఆ రెగ్యులేషన్స్ కూడా మంచి రీజన్స్కే ఉండే దాంట్లో పెద్ద తప్పేం లేదు ఎందుకంటే ఒకప్పుడు మనం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఎసెన్షియల్ అమెండ్ ఎసెన్షియల్ గూడ్స్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు తిండికి కూడా చాలా కష్టం ఉండేది మనకు ఫస్ట్ సర్వైవల్ మనం ఎక్కువ అమెరికా నుంచి మేజ్ కానీ మనకు కావాల్సిన తిండి పదార్థాలు కానీ మనం అక్కడి దిగుమతి చేసుకునేది ఫస్ట్ మనం ఎగ్జిస్ట్ అయినాం దాని తర్వాత గ్రీన్ రెవల్యూషన్ తర్వాత మనం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ తర్వాత మనం ప్రొడక్షన్ అనేది సర్ ప్రొడక్షన్ అనేది సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయింది ఇప్పుడు మనం సర్ప్లెస్లోకి వచ్చినాం సర్ప్లెస్ల నుంచి ఎందుకంటే వేస్టేజ్ పోతుంది ప్రాఫిట్ ఎక్కువ వస్తలేదు కాబట్టి దాన్ని మనం బిజినెస్గా ఎట్లా మలచాలే మనం ఆల్రెడీ మన కడుపు నిండుతుంది కాబట్టి కడుపు నిండిన తర్వాత మనం చేసే బిజినెస్ ఎట్లా చేయవచ్చు ఏ ఛాన్సెస్ ఉన్నాయి దానికి ఈ బిల్స్ ఎట్లా తోడ్పడతాయి దీన్ని స్లోగన్ ఇచ్చిల్లు ఫామ్ టు ఫోర్క్ ఫామ్ టు ఫోర్క్ ఫామ్ టు ఫోర్క్ అంటే మనకు వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయ క్షేత్రం నుంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ నుంచి ఫోర్క్ వరకు అంటే మన ప్లేట్ వరకు మధ్యలో ఉన్న ప్రాసెస్ అంతా డీరెగ్యులేట్ చేసింది బిల్స్ అంటే ఈజీ చేసింది ఇప్పుడు మనం ఫామ్ నుంచి మనం డైరెక్ట్ కొన్నాం కదా ఫస్ట్ ఫామ్ నుంచి వ్యవసాయ మండీలో కొని దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్ కానీ రీటైలర్ కానీ దాని తర్వాత మన దగ్గరకు వస్తుంది బట్ ఇక్కడ ఏమైపోయిందంటే కస్టమర్కు ప్రొడక్ ప్రొడక్షన్ చేసే వాళ్ళకు ఫెసిలిటేట్ చేసి డైరెక్ట్ కనెక్షన్ చేయడం కానీ లేదంటే దాన్ని ఇంకేమన్నా చేంజెస్ చేయడం కానీ చేంజెస్ చేసి దాన్ని ప్రొడక్ట్ వాల్యూ పెంచడం కానీ దీంతో మనకు చేసిల్లు మనం ఒకసారి చూద్దాం అసలు ఈ బిల్స్ ఏంటి ఎట్లా అయింది అనేది ఒకసారి చూద్దాం ఇది ఫస్ట్ బిల్ ఏంటిది ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ మనకి ఇందులోనే అర్థమవుతుంది ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ అంటే అగ్రికల్చర్ దానికి ట్రేడ్ అండ్ కామర్స్కు ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసిన దానికి ట్రేడ్ అండ్ కామర్స్ కోసం ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ కోసం ఈ బిల్లు యూజ్ అవుతుంది మనకు టూ థౌజండ్ సిక్స్టీన్లో నరేంద్ర మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఏంటిది మన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ దట్ ఈస్ ట్వంటీ ట్వంటీ టూ వరకు టూ థౌజండ్ సిక్స్టీన్లో అనౌన్స్ చేసింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వంటీ ట్వంటీ టూ వరకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఒకటి ఇంకొకటి వన్ ఫిఫ్టీ ఇయర్స్ గాంధీ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి అప్పటి వరకు ఫార్మర్స్ ఇన్కమ్ అనేది మనం డబుల్ చేయాలి డబుల్ చేయాలంటే ఎట్లా రెండు తీర్ల చేయవచ్చు ఒకటి ప్రొడక్షన్ పెంచడం ప్రొడక్షన్ పెంచడానికి కూడా మల్టిపుల్ వేస్ ఉంటాయి ఎట్లా అగ్రికల్చర్ ల్యాండ్ పెంచడం మనకున్న స్కేర్సిటీ ఆఫ్ ల్యాండ్తోని అగ్రికల్చర్ ల్యాండ్ను పెంచడం కష్టం ఎప్పటికి కూడా ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి సీజన్ ఉంది వర్షాలు మంచే పడుతున్నాయి పంటలు మంచిగా పడుతున్నాయి కాబట్టి ఎప్పటికి ఇట్లానే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఇంకొకటి ఏంటిది ఉన్న ల్యాండ్లనే ప్రొడక్టివిటీ పెంచడం అంటే క్వాలిటీ పెంచడం ఇప్పుడు ఒక ఎకరానికి నలభై బస్తాలు కనుక ప్యాడీ పండితే దాన్ని అరవైకా డెబ్బైకా ఎనభైకా చేయడం దాన్ని ప్రొడక్టివిటీ పెంచడం ఆ ప్రొడక్టివిటీ పెరగాలంటే కూడా మనకు సైంటిఫిక్ టెక్నాలజీస్ పెరగాలి ఇన్వెస్ట్మెంట్ రావాలి చాలా ఉంటుంది అది మన 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 ఇండియన్ పాపులేషన్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయి ఉన్నారు అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయ్యడం వల్ల మనకు రెండు ఉంటాయి ఇప్పుడు ఈ కరోనా టైంలో మనకు అగ్రికల్చరే చాలా వరకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే మిగతా మార్కెట్ మొత్తం డౌన్ ఉండి జీరో పోయి మైనస్లకు పోయినా కూడా ఈసారి వర్షాలు మంచబడడం ఒకటి ఇంకొకటి మనకు ట్రెడిషనల్గా మనకు వచ్చిన పని కాబట్టి అగ్రికల్చర్ ద బెస్ట్ ఎందుకంటే మనకు సివిలైజేషనల్ ప్రాక్టీస్ అగ్రికల్చర్ అనేది కాబట్టి ఆ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కావడం కూడా రికవరీ డిసెంబర్ వరకు మన మార్కెట్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇక్కడ మనకు ఉన్న తక్కువ ల్యాండ్లో ఎక్కువ మంది దాని మీద డిపెండ్ అయ్యేది కాబట్టి ఓన్లీ అగ్రికల్చరల్ ప్రొడక్షన్లు మాత్రమే ఫార్మింగ్లో మాత్రమే కాకుండా సప్లై చైన్లో వాళ్ళను భాగం చేయడం ఈ బిల్స్ యొక్క లక్ష్యం ఏంటంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్లో ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ టు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గించినా కూడా మనం చాలా బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం వాళ్ళ ఇన్కమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా ఎట్ ద సేమ్ టైం మనకు కూడా గూడ్స్ మార్కెట్లకు అవైలబుల్ అవుతుంది మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం వేరే కంట్రీస్కు మన ఇండియానే నీడ్స్కి ఎందుకంటే పాపులేషన్ అనేది డే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆ డిమాండ్స్ కూడా ఇప్పుడైతే ఇదివరకు మనం ఓన్లీ మ్యాగీ తినకపోయేట వాళ్ళం ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇండియాలో అసలు లేకుండే ఇప్పుడు ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా అలవాటు పడుతున్నాం కాబట్టి ఆ పెరుగుతున్న డిమాండ్కు మీట్ కావాలంటే ఈ ఫార్టీ ఎయిట్ పర్సెంట్లోనే సప్లై చైన్స్ కానీ ప్రొడక్షన్ కానీ ఫార్మింగ్తోని అటాచ్గా అగ్రి మార్కెటింగ్ కానీ మనం పెంచాలి అది పెంచాలంటే ఏం చేయాలి వాళ్ళని ఒకటి ఎడ్యుకేట్ చేయాలి అందులో కొత్త టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేయాలి చేయాలంటే దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం దానికోసమే ఈ బిల్ ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడే నైన్టీన్ ఫిఫ్టీ మన ఇండిపెండెన్స్ వచ్చినాక ఫుడ్ ఎఫిషియన్స్తో బాధపడ్డాం మనం దాని తర్వాత ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత పంజాబ్ హర్యానా ఆంధ్రప్రదేశ్ ఈ నదీ పరివాహక ప్రాంతాలంటే రివర్ బెల్ట్లో ఉన్న రీజియన్స్ మొత్తం డెల్టాస్ మొత్తం ప్యాడీ ఉన్ను వీటే పండించేసరికి అప్పుడు మనకు తిండి ఉంటే సరిపోతుంది కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇచ్చి వీటును ప్యాడీని పండించడానికి ఎంకరేజ్ చేసింది ఎందుకంటే ఫస్ట్ మనం కడుపు నిండినాకనే కదా మీరు ఏదైనా పనిచేసేది ఆ ఎంకరేజ్ చేయడం ఒకటి ఏమైపోయిందంటే ఎక్కువ మంది ప్యాడీ వీటు ప్యాడీ వీటు ఇవి మాత్రమే వేయడం స్టార్ట్ చేసిళ్ళు చేసేసరికి అవి కంటిన్యూస్ ప్రాసెస్లో గవర్నమెంట్ మీద డిపెండెన్స్ పెరిగింది అంటే ఎంఎస్పి వస్తుంది కదా మనకి ఇది వస్తే చాలు మనం బతుకుతాం అంటే ఎక్సలెన్సీకి ట్రై చేయకుండా ఎగ్జిస్టెన్స్కి మాత్రమే అది యూజ్ అయింది ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు చాలామంది ఉన్ను వీటు చాలా వరకు మనం ప్రొడక్షన్ చేస్తున్నాం మనకు సరిపోతుంది గోదాములలో మూలిపోతుంది ఒక త్రీ ఇయర్స్కి సరిపడే అంత రైస్ ఉంది మనకు రైస్ కానీ వీటి కానీ మన మన ఇండియాలో స్టోర్ అయ్యింది అది వేస్ట్ అవుతుంది కదా దాన్ని ఆల్టర్నేటివ్ సోర్సెస్కు టర్న్ చేయనప్పుడు అందుకే ఫుడ్ సర్ప్లస్ నుంచి ఇప్పుడు మనం ఫుడ్ ప్రాసెసింగ్ వైపు ప్రాసెసింగ్ అంటే దాన్ని ఉన్న రూపాన్ని మార్చడం ఇప్పుడు టమాటో ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెక్డొనాల్డ్స్లో వాళ్ళు సర్టెన్ సైజ్ ఆఫ్ టమాటోస్ సర్టెన్ షేప్ ఆఫ్ టమాటోస్ మాత్రమే వాళ్ళ పిజ్జాస్ కానీ బర్గర్స్లో కానీ యూజ్ చేస్తారు దాన్ని మనం పండించాలంటే ఏం చేయాలి వాళ్ళతో మనం కాంట్రాక్ట్ కానీ వాళ్ళ టెక్నాలజీ షేరింగ్ కానీ చేసుకోవాలి ఇది ఫుడ్ ప్రాసెసింగ్ అంటారు అంటే ఇప్పుడున్న మామిడికాయలు ఉన్నాయి దాన్ని జ్యూస్ చేస్తే అదొక టైపు దాన్ని పచ్చడి చేస్తే అదొక టైపు దాన్ని ప్యాకేజ్ చేసి ఇంకేమన్నా మనం అల్టర్నేటివ్ ప్రోడక్ట్ తయారు చేస్తే దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ అని అంటాం ఇప్పుడు ఏం ఎంకరేజ్ చేయాలి మనం ఫార్మర్లు ఏది కానీ ఏ ప్రోడక్ట్ కానీ బిజినెస్ లేకుండా బిజినెస్ చేస్తే బిజినెస్ లెక్క చేస్తేనే దానికి మనకు గ్రోత్ అనేది ఉంటుంది ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనం ఎంత ఇప్పుడు మనం ఒకప్పుడు గవర్నమెంటే వాచ్లు తయారు చేసేది హెచ్ఎమ్టీ కానీ మన టీవీస్ గవర్నమెంటే మ్యానుఫ్యాక్చర్ చేసేది మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను గవర్నమెంట్ హోల్డ్ చేయడానికి ప్రైవేట్ హోల్డ్ చేయడానికి మనకు అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటిది అంటే కబడ్డీ మన అందరికీ తెలుసు కదా ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ నుంచి కబడ్డీని సిక్స్టీ ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ అయిన కానీ అంత ముందు నుంచి కూడా ఆడుతున్నారు ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ గవర్నమెంటే దాన్ని ఆర్గనైజ్ చేస్తుంది వరల్డ్ కప్ మన ఇండియానే గెలుస్తుంది మస్తు ఆడతారు వాళ్ళు అప్పుడు ఆటకి ఇప్పుడు ఆటకు డిఫరెన్స్ ఏం లేదు ఒక లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రో కబడ్డీ లీగ్ స్టార్ట్ అయింది అది పిల్లలకు ఎంత రీచ్ అయింది ప్రైవేటైజ్ వల్ల బెనిఫిట్ ఏంటిదంటే వాడు ఇన్వెస్ట్ చేస్తాడు దాన్ని మార్కెట్ చేస్తాడు గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి ఇది అంతా ఇన్వెస్ట్మెంట్ చేసి అంత ఓప్గా ఉండదు అంత ఎఫిషియన్సీ కూడా ఉండదు వాళ్ళకి అంత అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ప్రాఫిట్ మోటివ్ దాంట్లో చూడరు కాబట్టి ప్రైవేట్ ఏం చేస్తుంది దాంట్లో ప్రాఫిట్ చూస్తుంది కాబట్టి మన యూత్కి వెళ్ళేటట్టు పిల్లలకి వెళ్ళేటట్టు దాన్ని ప్రమోట్ చేయడం వల్ల మనకేమవుతుంది ఎక్కువ మంది దాన్ని ప్రాక్టీస్ చేస్తారు ఇక్కడ కూడా సేమ్ అదే అగ్రి ఎంటర్ప్రైజ్ అంటే ఇది బిజినెస్ మోడల్ చేయడం అగ్రికల్చర్ను ఎంటర్ప్రైజ్ మోడల్ ఇప్పుడు మనకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఇప్పుడు మన అగ్రి ఎంటర్ప్రైజ్ అంటే ఎవరిని చూస్తాము గారు రైస్ మిల్లులు లేదంటే ఆ బియ్యం కొని అమ్మేటోళ్ళు కూరగాయలు మార్కెట్లోకి తెచ్చి ఇక్కడ వేసేవాళ్ళు ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ బిజినెస్ షాప్స్ ఇప్పుడు ఇప్పుడు పెడుతున్నారు కొత్తగా ఆర్గానిక్ ఫార్మింగ్ అని అవని ఇవని బట్ అగ్రి ఎంటర్ప్రైజెస్ ఎట్లా ఉంటాయి ఇప్పుడు టమాటోను కిచ్ కెచప్ కానీ జామ్ కానీ చేయడం ఫ్రూట్స్ని జ్యూసెస్ చేసి అమ్మడం డిఫరెంట్ డిఫరెంట్ అవి మనం యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఫామ్ టు ఫోర్క్ ఫోర్క్ టు ఫామ్ మనం ఫస్ట్ చెప్పుకున్నాం ఇది మన టార్గెట్ ఇది గవర్నమెంట్ యొక్క టార్గెట్ మన ఇండివిజువల్స్ యొక్క టార్గెట్ కూడా ఇదే అయ్యి ఉండాలి ఏంటిది ఫామ్ టు ఫోర్క్ లేదా ఫోర్క్ టు ఫామ్ కనెక్టివిటీ సప్లై చైన్ను పెంచగలగాలి అది ఏమవుతుంది మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా అయితే సప్లై అనేది ఈజీ అయితే మన కాస్ట్ తగ్గిపోతుంది ఎట్ ద సేమ్ టైం రైతు కూడా ఎక్కువ లాభపడుతుంది మధ్యలో దళాల్స్ లేకుంటే అంటే దళారీ సిస్టమ్ లేకుంటే రైతు కూడా బెనిఫిట్ అవుతాడు ఎట్ ద సేమ్ టైం కన్జ్యూమర్ కూడా చాలా వరకు బెనిఫిట్ అవుతాడు టూ థౌజండ్ సిక్స్టీన్ ఏప్రిల్లో ఈనామ్ ఈనామ్ అంటే తెలుసు కదా మనకు ఈ మార్కెటింగ్ అనేది ఈ ఎవరితోని ఇంటిగ్రేట్ చేసేళ్ళు ఏపీఎంసీస్తోని ఇంటిగ్రేట్ చేసేళ్ళు ఏపీఎంసీస్ అంటే ఏంటిది అగ్రికల్చర్ ప్రొడ్యూ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ మనకు అందరికీ తెలుసు ఏపీఎంసీస్ అంటే మండీస్ మన రైతులు మిర్చి కానీ ప్యాడీ కానీ వీట్ కానీ మనకు ఎవ్రీ ఇయర్ డిసెంబర్ కానీ జనవరిలో కానీ మళ్ళీ మేలో ప్రతిసారి ఆ మండీల దగ్గరికి రైతులు పోతారు ప్రతిసారి గొడవలు అయితే మాకు ఎంఎస్పి వస్తలేదు ఒక వారం రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం మమ్మల్ని గవర్నమెంట్ రిసీవ్ చేసుకుంటలేదు అనేది మనం చూస్తాం ఈ ఇనాంతో ఇంటి ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఏమైపోయింది అంటే ఇండియా మొత్తం ఒక మార్కెట్ లెక్క చేయడానికి ట్రై చేసిండు అది కొంతవరకు సక్సెస్ అయింది ఎక్కువ సక్సెస్ కాలే దానివల్ల కొంచెం బెనిఫిట్ కూడా అయింది ఎట్లనో చూద్దాం ఇక్కడ ఏమైపోయింది మనకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మన పప్పులు అంటే పల్సెస్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వరకు రీచ్ అయినాయి ఎందుకంటే ప్రొడక్షన్ మన దగ్గర తక్కువండి మన నార్మల్ యూసేజ్ మనం పప్పులు ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి రేట్ అనేది చాలా హైగా జంప్ అయింది అప్పుడు ఏం చేసింది గవర్నమెంట్ పప్పుల పల్సెస్ను ఎంకరేజ్ చేస్తూ వాటి ఎంఎస్పిని పెంచింది ఎంత పెంచింది అన్నిటి ఎంఎస్పిసి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత పెంచింది ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చేటట్టు అంటే నేను ఒక వంద రూపాయలు పెట్టుబడి పెడితే నూట యాభై రూపాయలు అంటే ఇంకో యాభై రూపాయలు కలుపుకొని నూట యాభై రూపాయలు వచ్చేటట్టు ఎంఎస్పిని పెంచిల్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద నాకు వంద రూపాయలు ఖర్చు అయితే దాని మీద ఇంకో యాభై రూపాయలు లాభం వచ్చేటట్టు ఎంఎస్పిని పెంచిల్లు మనం ఇప్పటిదాకా పల్స్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా దాని ప్రొడక్షన్ ఎట్లా ఏందో చూద్దాం టూ ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ టూ నైన్టీన్ ట్వంటీలో నైన్టీన్ ట్వంటీ మధ్యలో వన్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్టీన్ మిలియన్ టన్స్ ప్రొడ్యూస్ చేసిళ్ళు ఆ ప్రొడక్షన్ను మనం గవర్నమెంట్కో ప్రైవేటుకో ఎవరికోరికి అమ్ముతాం కదా అది ఎంత క్యాష్ అయింది సిక్స్టీ సిక్స్ థౌసండ్ టూ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ త్రీ క్రోర్స్ క్యాష్ అయింది అంటే మనకు ప్రొడక్షన్ దాన్ని ప్రొడ్యూస్ చేస్తే ఎవరో ఒకరైతే అయితే కొంటారు కదా అది ఎంత క్యాష్ అయింది సిక్స్టీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ అదే టూ థౌజండ్ ఎయిట్ టు టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ మధ్యలో ఎంత ఉండే ఓన్లీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ మిలియన్ టన్ను ప్రొడక్షన్ అయితే త్రీ థౌజండ్ ఫిఫ్టీ టూ క్రోర్స్ మాత్రమే అయింది ఏంది చేంజ్ ఏం చేసిళ్ళు అంటే ఆల్టర్నేటివ్ అగ్రికల్చర్ను ఎంకరేజ్ చేసింది గవర్నమెంట్ ఎందుకు అప్పుడు మనం ఇంపోర్ట్ చేయాల్సి వచ్చింది ఆఫ్రికా నుంచి మనం తెచ్చుకున్న పప్పులు రేట్లు ఎక్కువ పెరిగేసరికి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందని చెప్పేసి ఇక్కడ ఏమైపోయిందంటే ఓన్లీ రైస్ అండ్ ప్యాడీ నుంచి ట్రెడిషనల్ ఫార్మింగ్ నుంచి ఏదేదైతే మార్కెట్లో డిమాండ్ ఉంటుందో ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇదివరకు తిన్నంత రైస్ ఇప్పుడు తింటలేరు ఇదివరకు తిన్నంత గోధుమలు ఇప్పుడు తింటలేరు ఎందుకంటే యావరేజ్ కన్జంప్షన్ ఫ్రూట్స్ కానీ మిగతా రాగులు కానీ జొన్న బాజరా కానీ అవి పెరుగుతున్నాయి అవి కూడా యూజ్ యూసేజ్లోకి వచ్చినాయి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్లో ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ రైస్ వీటు మాత్రమే ఎక్కువ యూజ్ అయ్యేవి ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయిపోయి ఫ్రూట్ ప్రొడక్ట్స్ కూడా మనం తినే ఇంటేక్ కూడా చాలా చేంజెస్ వచ్చినాయి దానికి అకార్డింగ్ టు ఇక్కడ కూడా మనకు ప్రొడక్షన్లో కూడా ఫార్మింగ్లో కూడా చేంజెస్ అనేది రావాలి ఇది ఏం చేస్తుంది ఇప్పుడు ఈ బిల్లు ఈ బిల్లు ఆల్టర్నేట్టు ఏపీఎంసీ మోనోపలి మనం ఎప్పటికీ చూస్తాం మనం మనం అందరూ బిజినెస్ మాడ్యూల్లో బిజినెస్ ఎట్లా నడుస్తుంది కాంపిటీషన్ ఉన్నప్పుడే ఇప్పుడు మనకు అమెజాన్ ఉంది రిలయన్స్ కూడా వస్తుంది మార్కెట్లకు అది ఏమవుతుంది మనకు కస్టమర్కు బెనిఫిట్ అవుతుంది అట్లా ఏమవుతుంది వాళ్ళిద్దరి కాంపిటీషన్ వల్ల కస్టమర్కు తక్కువ రేటుకు ప్రొడక్ట్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం మనకు క్వాలిటీ ప్రొడక్ట్ కూడా అంటే వాళ్ళు క్వాలిటీ ఎక్కువ ఇవ్వడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎక్కువ ఖర్చు పెట్టి మనకు అది చేస్తారు ఈ మోనోపాలి అంటే గవర్నమెంట్ మోనోపాలి ఈ మండీస్ మోనోపొలి అనేది పోతుంది స్టేట్ ప్రొక్యూర్మెంట్ కానీ ఇప్పుడు అక్కడ పోయినాక ఏం చేయాలి అక్కడ దలారీస్ ఉంటారు మధ్యవర్తులు అడతీ వాళ్ళు కానీ దలారీస్ కానీ వాళ్ళు చెప్పిన రేటుకే కొనాల్సి వస్తుంది మనకు తేమ్ ఎక్కువ ఉన్నదని ప్యాడీ రైతులకు ఎక్కువ తెలుస్తుంది వాళ్ళకు కాటన్ కునం ప్యాడీ రైతులకు అంటే మన లోకల్లో ప్యాడీలో మన మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంది లేదంటే వేస్టేజ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి రేట్ తక్కువ చేయడం లేదంటే కాటన్లో మాయిశ్చర్ ఎక్కువ ఉంది ఇది హై హై గ్రేడెడ్ కాటన్ కాదు మేము ఎక్స్పెక్ట్ చేసినంత కాటన్ స్టాండర్డ్స్ దీనికి లేవు అని చెప్పడం అట్లాంటివి చేసి దాన్ని రేట్ తగ్గించేటోళ్ళు ఇక్కడ ప్రైవేట్ ప్లేయర్స్ వస్తే ఏమవుతుందంటే ముందే మనం అగ్రిమెంట్ కూడా చేసుకోవచ్చు ఇంత ఇప్పుడు ఒక టమాటా ప్రొడక్షన్ తీసుకుందాం మనం మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం మహారాష్ట్రలో ఉల్లిగడ్డలు బెంగాల్లో ఆలుగడ్డలు మన కర్నూలు చిత్తూరులో టమాటాలు పండించి ఆటకు వన్ రూపీకి అమ్ముకోలేక రోడ్ల మీద ఇట్లా పారబోస్తూ ఉంటారు మనం ఛాన్సల్లా గమనించే ఉంటారు మీరు కూడా వార్తలలో అది దేనికి మినిమం ప్రైస్ రాకపోవడం వల్ల ఇక్కడే కంపెనీస్తో ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే వాళ్ళు మనకు మినిమం ప్రైజ్ ఇస్తారు ఇప్పుడు ఒక పర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం కేజీకి ఫైవ్ రూపీస్ వాళ్ళు ఎంతో కొంత ఇన్కమ్ అయితే ఉంటుంది కదా రైతుకు మరీ లాస్ కాకుండా మరీ ఎక్కువ బాగా లాభం వచ్చినప్పుడు థర్టీ ఫార్టీ ఉన్నప్పటిది కాకుండా మినిమం ప్ర మినిమం అనేది ప్రాఫిట్ అయితే ఉంటుంది కాబట్టి అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది మనకు ఇన్కమ్ అనేది కాన్స్టెంట్ ఉంటే అప్పుడు వాళ్ళు రైతుల దగ్గరికి పోయి అంటే వాళ్ళు రైతులు అనేది ఆల్టర్నేటివ్ ప్యాడీ కానీ ఇవి కానీ కాకుండా వేరే పండించడానికి మనకు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇది ఇది ఇంక్లూడ్స్ లైఫ్ స్టాక్ అండ్ ఫిషరీ కూడా లైఫ్ స్టాక్ అండ్ ఫిషరీ అంటే గొర్రెలు కానీ బర్రెలు కానీ ఆవులు కానీ చే మన ఫిషరీ చేపలు కానీ మనం ఎక్కువ ఈ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ ఎగ్జాంపుల్ ఎక్కడ చూడొచ్చు అంటే ప్రైవేట్ ప్లేయర్స్ మన మీకు ఎవరికన్నా బ్రాయిలర్ ఫామ్స్ కానీ అంటే పౌల్ట్రీ ఐడియా ఉంటే మీకు ఐడియా ఉంటుంది పౌల్ట్రీలో ఏం చేస్తారంటే ఒక ఫామ్ మన భూమి ల్యాండ్ ఆ పౌల్ట్రీ వేసే బర్డ్స్ వేసే ఆ నెట్ ఉంటుంది కదా ఆ కన్స్ట్రక్షన్ ఒక్కటే మనవి ఉంటాయి బర్డ్స్ కానీ వాటికి ఇచ్చే ఏ ఫీడ్ ఇవ్వాలి ఏ ఇంజెక్షన్ ఇవ్వాలి వాటికి రెగ్యులర్ చెకప్ ఫుడ్ ఎట్లా తినాలి కొన్ని కూడా వాళ్ళే ఉంటారు కానీ ఒక ల్యాండ్ మనది యూజ్ చేసుకుంటారు టెక్నాలజీ ఏం యూజ్ చేసుకోవాలి అవన్నీ వాళ్ళే ఉంటాయి సజెషన్స్ మొత్తం మనకు దీంతో ఏంది అంటే ఆ సేమ్ ప్రాసెస్ ఇక్కడ అగ్రికల్చర్లో కూడా మనకు ఇంప్లిమెంట్ అవుతుంది దాంతోనేమవుతుంది ఈ ఫార్మర్ అనేటి ఆయనకు మినిమం ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది నో ఫీ అండ్ ట్రాన్సాక్షన్స్ ఈ మండీస్ ఉంటాయి కదా మన దగ్గర తక్కువ మండీస్ ఛార్జెస్ చేయడం కాకపోతే దళారి సిస్టంలో ఛార్జెస్ చేస్తారు కొన్ని దిక్కుల మన తెలంగాణ ఏపీలో కొంచెం తక్కువనే ఉంటుంది టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ వరకు ఉంటుంది మ్యాక్సిమమ్ బట్ మన ఇప్పుడు చూడండి ధర్నాలు కూడా ఈ బిల్లు వల్ల పంజాబ్ హర్యానాలనే ఎక్కువ అవుతున్నాయి ఎందుకు అక్కడ మండీ ట్యాక్సీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది అంటే నువ్వు వంద రూపాయల వస్తువు అక్కడ అమ్ముకుంటే ఎనిమిది రూపాయలు అక్కడ మండికే కట్టాలి అక్కడ ఇన్కమ్ పోతుంది కాబట్టి వాళ్ళు ధర్నాలు ఎక్కువ అక్కడ అవుతున్నాయి మన దగ్గర చూడండి ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంది ఎందుకు మనకు మండీ మండి దగ్గర ఛార్జెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఆ మండి ప్లేయర్స్ అనేది తక్కువ ఉంటుంది పొలిటికల్ రీజన్స్ కూడా లాభం లేనప్పుడు ఇట్లాంటివి కూడా జరగవు నో ఫీ ఆన్ ట్రాన్సాక్షన్స్ మీరు ఎక్కడికన్నా అమ్మండి ఎవరికన్నా అమ్మండి మీరు ఎంత మనీ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా మీకు ఎట్లాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం ఉండదు అది కూడా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ అవుతుంది అంటే ఆన్లైన్ ట్రేడింగ్ అవుతుంది అసెల్ఫీ ట్రేడ్ అంటే మీకు ఏం బ్యారియర్స్ ఏమీ ఉండవు ఇంటర్ స్టేట్లో ఇంట్రా స్టేట్లో అమ్మచ్చు మీరు ఇండియాలో ఎక్కడైనా కూడా అమ్మొచ్చు ఇది ఏమవుతుంది వన్ నేషన్ వన్ మార్కెట్ అంటే ఇప్పుడు మన దగ్గర టమాటా ఎక్కువ సర్ప్లస్ ప్రొడక్షన్ ఉంది దానికి పంజాబ్లోనో ఢిల్లీలోనో డిమాండ్ ఎక్కువ ఉంది అనుకో మనం అక్కడికి అమ్మొచ్చు అక్కడికి అమ్మినప్పుడు ఏమవుతుంది మనకు అది బెనిఫిటే కదా ఎంతో కొంత మినిమం అయితే ఇప్పుడు చాలా ఎక్కువ మొత్తం ఆ ఊర్లో ఒక ఒక పది మంది ఫార్మర్స్ కలిసి ఆ లోకల్ టమాటాలంతా గ్యాదర్ చేసినప్పుడు మనకు మనకు ప్రొడక్షన్ కూడా అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా వీలు ఉంటుంది వాళ్ళు కూడా మన పంటలో ఇన్వెస్ట్ చేస్తారు ఫార్మర్స్ డీల్ విత్ అదర్ స్టేట్ లైసెన్స్ ట్రేడర్స్ ఆల్సో వీళ్ళు ఈజీగా వేరే స్టేట్ లైసెన్స్ డీలర్స్తో దానికి ఏం కావాలో ఒక పాన్ నెంబర్ ఉంటే సరిపోతుంది అంటే ఆ డీలర్ ఎవడైతే ఉంటాడో నీ దగ్గర కొనాలనుకునేటోడు నెంబర్ ఉంటాయి అంటే మనం కూడా కొనుక్కోవచ్చు ఒకవేళ నువ్వు ఉన్నావు అనుకో ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చి వాళ్ళు గోదామ్స్ కన్స్ట్రక్షన్ అనుకో సేమ్ మనం సెన్సెక్స్ ఎట్లయితే ఇన్వెస్ట్ చేస్తామో ఇక్కడ కూడా ఒక ఊర్లోకి పోయి నేను కూడా ఇన్వెస్ట్ చేస్తే ఒక వన్ ల్యాక్ ఉన్నాయి నా దగ్గర అంటే ఎవరైనా కూడా తీసుకుంటారో దాన్ని స్టాక్ చేసి మనకు రేటు లాభం వచ్చినప్పుడు లేదంటే లే లే రేట్ ఎక్కువ వచ్చే ప్లేస్కో దాన్ని తీసుకెళ్ళి అమ్మచ్చు ఈ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే మరి ఇద్దరు ఇప్పుడు మనం అమ్మేటప్పుడు కానీ అమ్మే ప్రాసెస్లో కానీ అగ్రిమెంట్ మేకింగ్లో కానీ లేదంటే ఎంఎస్పి ఇప్పుడు ఎంఎస్పి అయితే గవర్నమెంట్ తీసేయ మేము అంటుంది మండీస్ చూస్తాం ఎంఎస్పి ఉంటాం బట్ ఫ్రీ ట్రేడ్ అంటే ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తాం ప్రైవేట్ ప్లేయర్స్ వీళ్ళకి మధ్యలో వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో ఏమైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా ఫార్మర్కును ప్రైవేట్ ఎవరైనా కొనే వ్యక్తి ఉంటాడో వానికి ఏమైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా ఈ మండీస్కు ఫార్మర్కు మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చినా కూడా దాని రిజల్యూషన్ మెకానిజం అనేది ఇందులో ఏర్పంచుల్లు దాన్ని కలెక్టర్ను హెడ్గా చేసిండు బిల్ టూ ఏంటిది ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ ట్వంటీ ట్వంటీ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ మనకి ఇక్కడనే అర్థమైంది కదా ఎంపవర్మెంట్ ఫార్మర్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైజ్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ ట్వంటీ ట్వంటీ ఇప్పుడు మనకు అగ్రిమెంట్స్ కానీ ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ ఉంది కదా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే మన దగ్గర కూడా ఉంది ఇప్పుడు మనం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తాం బట్ అది ఏంటంటే చాలా తక్కువ మొత్తంలో కౌలుకు తీసుకునే వాళ్ళు మన ఊరు వాళ్ళే ఉంటారు మనకు తెలిసిన వాళ్ళే ఉండి ఒక ఎకరము రెండు ఎకరాలో పొలం లేని వాళ్ళు టెనెంట్ ఫార్మర్స్ ఎక్కువ కౌలుకు తీసుకొని చేస్తారు వాళ్ళకేంది పాపం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ బయట నుంచి అయితే ఇవ్వాలి ఎందుకంటే ల్యాండ్ వాళ్ళది కాదు కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి సీజన్ అన్ని తీరులో మంచిగా ఉన్నప్పుడు మాత్రమే కొంత ప్రాఫిట్ వస్తుంది ఆ ప్రాఫిట్లో కూడా ఆ ల్యాండ్ ఓనర్కు కొంత షేర్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చే రైతు బంధు కానీ లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రధానమంత్రి స్కీమ్ కానీ సిక్స్ థౌసండ్ రూపీస్ వచ్చేది కానీ అవి ఏవి వీళ్ళకి రావు కాబట్టి వీళ్ళు చేయలేరు అదే సేమ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా కోళ్ళది బ్రాయిలర్ పౌల్ట్రీ సేమ్ ఇక్కడ కూడా అదే అప్లై అవుతుంది కంపెనీస్ పెద్ద ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు మనకేమవుతుంది వాడు ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తాడు కాబట్టి వాడు టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేస్తాడు మనం ఎంత ఎంత ఎన్ని రోజులు ఇచ్చేప్పుడు మనం సేమ్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం వన్ ఇయర్కు చేస్తే ఇంట్రెస్ట్ రేట్ ఒక తీరు ఉంటుంది త్రీ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్కో చేస్తే ఫైవ్ ఇయర్స్కో అట్లా చేస్తే ఇంట్రెస్ట్ రేట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది వాడు కూడా మన ఫైవ్ ఇయర్స్ వరకు ఇక్కడ లిమిటేషన్ ఫైవ్ ఇయర్స్ వరకు చేస్తే వాడు ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం వేరుంటుంది వాడు పండించే పంట వేరుంటుంది ఎట్ ద సేమ్ టైం ఒక వన్ ఇయర్కే అగ్రిమెంట్ చేసుకుందాం అనుకోండి అప్పుడు వాడు డిఫరెంట్ స్ట్రాటజీ అనేది అది చేస్తాడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ అనేది టూ థౌజండ్ త్రీలో అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది ఇక్కడ ఏమైపోయిందంటే ఈ ఫార్మింగ్లో క్రిమినలైజ్ చేశారు ఇప్పుడు నువ్వు కాంట్రాక్ట్ చేసుకొని నువ్వు ఒకవేళ రైతు ఫార్మర్ ఆ కాంట్రాక్ట్ను ఉల్లంఘించినా లేదు ఆ ఇన్వెస్ట్ చేసే వ్యక్తి ఫా కాంట్రాక్ట్ అది చేసినా కూడా కాంట్రాక్టర్ మీనే అంటే కాంట్రాక్ట్ ఫార్మర్ ఎవరైతే ఉంటారో ఇన్వెస్ట్ చేస్తారో ఆయన మీద క్రిమినలైజేషన్ ఉండేది క్రిమినలైజేషన్ ఏంటిది సివిల్ ఇష్యూ ఇది ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ చేసుకు మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నాం మన ట్రాన్సాక్షన్స్లో కానీ ఏదైనా మిస్టేక్ అయినా కూడా మనది ఫస్ట్ సివిల్ కేసు అవుతుంది అప్పుడు మిస్బిహేవియర్ చేస్తే దాన్ని క్రిమినల్ అఫెన్స్కి చేస్తారు బట్ ఇక్కడ ఏమైపోయింది అంటే డైరెక్ట్ క్రిమినలైజ్ చేసి క్రిమినలైజ్ చేసేసరికి ఏమవుతుంది ఎవరైతే ఇన్వెస్ట్ చేసే వ్యక్తి ఉంటాడో వాడు ఖచ్చితంగా భయపడతాడు కదా ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు నేను ఇన్వెస్ట్ చేయాలా ఎందుకు నేను క్రిమినలైజ్ కావాలి అని చెప్పేసి ఇక్కడ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఇప్పుడు మనకు కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చిళ్ళు ఏంటిది రోబోస్ట్ అంటే మోర్ రోబోస్ట్ మోడ్రన్ దానికి లీగల్ ఫుడ్ హోల్డ్ అండర్ ఆర్డినెన్స్ అంటే మనకు లీగల్గా ఏదైతే ఎవరికి ఉండే ప్రొటెక్షన్ వాళ్ళకు ఫార్మర్కి ఇచ్చే ప్రొటెక్షన్ ఫార్మర్కే ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తికి ఎందుకంటే బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎప్పుడు చేస్తారు వాళ్ళకు సేఫ్ వస్తు సేఫ్ అనిపించి రిటర్న్స్ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాయి అన్నప్పుడే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు ఫ్రీగా ఎవరు ఇన్వెస్ట్ అనేది చేయరు ఇక్కడ కూడా సేమ్ ఆ ఆర్డినెన్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో తీసుకొచ్చి ఇప్పుడు అది బిల్లు రూపంలో రాజ్యసభలో కూడా పాస్ అయింది యాక్ట్ రూప మన అది యాక్ట్ ఎప్పుడైతుంది మన ప్రెసిడెంట్ సంతకం చేసినాక యూనిఫామ్ ఆఫ్ ఆల్ అగ్రిమెంట్స్ బై ఫార్మర్ ఇంక్లూడింగ్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ యూనిఫామ్లా అంటే ఏంటిది ఇండియా మొత్తం ఒకటే లా ఉంటుంది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇదివరకు ఎట్లున్నాయంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క తీరులో ఇప్పుడు బీహార్లో ఏపీఎంసీలు లేవు బీహార్లో అస్సాంలా కేరళలో ఇక్కడ ఏపీఎంసీ మండీస్ లేవు మన తెలంగాణ ఏపీ కర్ణాటకలో మండీస్ ఉన్నాయి బట్ ట్యాక్సెస్ ఎక్కువ లేవు వాటి మీద ఛార్జెస్ అదే హర్యానా పంజాబ్లో ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే ఇన్వెస్ట్ ఇప్పుడు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనుకో ఏదైనా అమెరికన్ బేస్డ్ కంపెనీనో అమెజానే అనుకుందాం లేదు వాళ్ళ మాటే అనుకుందాం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చేళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు స్టేట్కి ఒక తీరు ఉంటే వాళ్ళతో నెగోషియేట్ చేయడం కష్టం అవుతుంది వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ లాస్ ఈ స్టేట్లో ఒక తీరుగా ఇంకో స్టేట్లో ఒక తీరుగా అట్లా కష్టమవుతుంది ఇక్కడ ఏమైపోయిందంటే యూనిఫామ్ లాస్ చేస్తే ఇండియా మొత్తం వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఇండియా మొత్తం ఒకటే యాక్ట్ కిందికి వస్తుంది మేము ఇండియాలో ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు సేమ్ లాస్ అనేది వర్తిస్తుంది ఫార్మర్స్కు వర్తిస్తుంది ఎఫ్పిఓస్ అంటే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ఈ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటిది చిన్న చిన్న ఇట్లా సంఘాల లెక్క ఏర్పరచుకొని చేస్తారు కదా వ్యవసాయం మన దగ్గర తక్కువ ఇప్పుడు మనం ములకనూరు చూసుకోండి ముల్కనూరు డైరీ ఉంది కదా మన దగ్గర వాళ్ళు ఎఫ్పిఓ అనుకోండి వాళ్ళు అంటే ఇది చిన్నది ఎఫ్పిఓ అనేది చిన్న కాన్సెప్ట్ బట్ మనం ఎగ్జాంపుల్ కోసం తీసుకుందాం ములకనూరు లాంటి కాన్సెప్ట్ అంటే కోఆపరేటివ్ సొసైటీ లెక్క కోఆపరేషన్ అంటే ఒక వంద మంది కలిసి ఒక టెన్ మెంబర్స్ నుంచి హండ్రెడ్ మెంబర్స్ ఎంతమంది అయినా కలిసి వాళ్ళ పొలాలన్నీ కలిపి ఒకటే తీరుగా ఒకటే యూనిట్గా వ్యవసాయం చేయడం కానీ ఇప్పుడు అట్లయితే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది కదా ముల్కనూరు డైరీ కూడా సహకార డైరీ కూడా అట్నే వేసి కదా ఆ ఊరు వాళ్ళందరూ కలిసి గవర్నమెంట్ హెల్ప్తో లోన్ తీసుకొని అందరూ కలిసి ఆ ముల్కనూరు డైరీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అందరు కలిసి దాన్ని నడుపుతారు ఇటు ప్రొటెక్ట్స్ ఈ యాక్ట్ ఏం చేస్తుంది ల్యాండ్ ఓనర్షిప్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది మన అందరికీ ఇప్పుడు ఎక్కువ బిల్లుకు అగెనెస్ట్ వచ్చేది ఎక్కడ అంటే వాళ్ళు ప్రైవేట్ ప్లేయర్స్ వస్తారు కార్పొరేట్ ప్లేయర్స్ వస్తారు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు రిచ్ పీపుల్ వస్తారు ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తారు వాళ్ళు పేద రైతు ల్యాండ్ను గుంజుకుంటారు ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్క అనేది హయ్యెస్ట్ క్రిటిసిజం అనేది ఉన్నది ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనం ప్రొటెక్ట్ చేసినప్పుడు ఆ ఎవరైతే కస్టమర్ ఉంటాడో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఉంటాడో వాణి అథారిటీ అది కూడా కొంతవరకే ఆ ఫామ్ ప్రొడక్షన్ మీదనే ఉంటుంది ఫామ్ ల్యాండ్ మీద కాదు దీంతోనే ఏంటంటే ఆ ఫామ్ ఓనర్కు ప్రొటెక్షన్ అనేది ఇచ్చిళ్ళు దీంతో ఏమవుతుంది మనకు పోస్ట్ హార్వెస్ట్ ప్రైస్ టెక్నాలజీ ఇప్పుడు నేను వర్షాలు పడుతున్నాయి జూన్లో వర్షాలు పడుతున్నాయి అనుకుందాం ముందే ముందే అగ్రిమెంట్కి వెళ్ళొచ్చు ఆయనతో నేను టమాటాలు పండిస్తా నేను ఆలుగడ్డను పండిస్తా నేను ప్యాడీ పండిస్తా నువ్వు నా టెక్నాలజీలో మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా ఇయర్స్ పెరిగిన కొద్దీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే టెక్నాలజీ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఒక పది మంది వందని అగ్రిమెంట్ చేసుకుందాం అనుకుందాం పది మంది రైతులు కలిసి ఒక ఇరవై ఎకరాలు అగ్రిమెంట్ చేసుకున్నారు అనుకుందాం మన దగ్గర ఊర్లో ఇరవై ఎకరాలు బండి చేయాలంటే ఏం చేయాలి వాడు ఏం టెక్నాలజీ వీళ్ళ దగ్గర మనిషికి రెండు ఎకరాలు యావరేజ్గా ఉందనుకుందాం పది మంది రైతుల దగ్గర ఒక రెండు ఎకరాల ఉండైతే ఎవరు ట్రాక్టర్ కొనుక్కోడు కదా వాడు ఏం చేస్తాడు ట్రాక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాడు ట్వంటీ ఏకర్స్ ఉన్నది కాబట్టి వాడు ఆ ఒక్కటే ఊర్లో చేయడు కదా చుట్టుపక్కల ఊర్లో కూడా చేస్తూ ఉంటాడు కదా మెషిన్స్ వరి కోత మెషిన్ కానీ అక్కడ ఏమవుతుంది కాస్ట్ ఆఫ్ ఫార్మింగ్ అనేది తగ్గుతుంది కాస్ట్ ఆఫ్ ఫార్మింగ్ అనేది తగ్గితే అల్టర్నేటివ్గా ఏమవుతుంది బెనిఫిట్స్ పెరుగుతాయి కదా ఖచ్చితంగా వాడు ఎక్కువ ల్యాండ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏమైతే సేమ్ డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు మన స్ప్రింక్లింగ్ ఇరిగేషన్ కావచ్చు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుంది ఖచ్చితంగా సోలార్ ప్యానెల్స్ కావచ్చు సోలార్ ప్యానల్స్తో కరెంట్ ప్రొడ్యూస్ చేయడం కావచ్చు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫార్మింగ్ అనేది తగ్గి ఆటోమేటిక్గా మనకు ఎక్కువ లాభాలు అనేది వస్తుంది క్వాలిటీ మనకు వాడిప్పుడు మనం అనుకుందాం ఈసారి వర్షాలు మంచిగా పడ్డాయి కాబట్టి ఎవడైనా ఎవడు నువ్వు ఏం వేసినా పండుతుంది ఇప్పుడు భూమిలో ఏం వేసినా పండుతుంది వర్షాలు మంచిగా పడిన సంవత్సరం వస్తుంది ఒక వన్ టూ ఇయర్స్ అట్లా వర్షాలు పల్లె అనుకోండి అరిడ్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది అప్పుడు ఏం చేస్తాడు నీకు తెలియదు కదా మన మామూలు రైతులకు తెలియదు కదా అయితే ఏం చేస్తారు వీళ్ళు ఆ అరిడ్ టైప్లో ఏం పండుతుందో అది చేస్తారు లేదు అంటే ఇష్టపెడతారు పొలం అట్నే ఉత్తగానే ఇచ్చి పెడతారు ఈసారి వర్షాలు ఎవరో పంటలు పండే ఒక చెరువు కిందనో బోరున్నోలో తప్ప మిగతా చిన్న చిన్న రైతులు అంటే వన్ ఏకర్ నుంచి ఫైవ్ ఏకర్స్ లోపు ఉన్న రైతులందరూ ఏం చేస్తారు దాన్ని అట్నే ఇచ్చి పెడతారు ఆ పొలాన్ని ఇష్టపెడతారు అంటే మనం యూసేజ్ ల్యాండ్ని కూడా యూజ్ మన మనకు ప్రొడక్టివ్ ఇచ్చే ల్యాండ్ని కూడా మనం యూజ్ చేస్తలేము అన్నట్టు ఇక్కడ ఏమైపోతుంది మనం టెక్నాలజీ ఇంక్లూడ్ చేసినప్పుడు తక్కువ వాటర్తోనే ఏమేమి ప్రొడ్యూస్ చేస్తాం లేకుంటే ఆ సాయిల్లో ఆ టెంపరేచర్లో ఆ మనకు ఆ వచ్చే కొన్ని నీళ్ళతోని మనం ఎంత బెటర్గా ఏం పండియచ్చు అనేది వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు కదా వాళ్ళకు సైంటిఫికల్గా నాలెడ్జ్ ఉంటుంది రీసెర్చ్ టీమ్ ఉంటుంది ఏది మార్కెట్ చేయగలుగుతామో అది ప్రొడ్యూస్ చేస్తారు దాంతోనే ఏమవుతుంది రైతులకు ఒక స్టేబుల్ ఇన్కమ్ శాలరీడ్ ఇన్కమ్ అనేది వస్తుంది వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది ఇప్పుడు ఒకసారి పంటతో అతివృష్టితో లాస్ అవుతారు అంటే వర్షాలు ఎక్కువ పడి ఇప్పుడు పంటలు మునిగిపోయి ఇంకొక సంవత్సరం ఏమవుతుంది అసలే వర్షాలు లేక లాస్ అవుతారు ఒక త్రీ ఇయర్స్లో వన్ ఇయర్ మాత్రమే వాళ్ళు బెనిఫిట్ అవుతారు పర్ఫెక్ట్గా లేదా ఒక్కొక్కసారి మార్కెట్లో రేట్లు కోలాప్స్ అయిపోతాయి ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఈ అగ్రిమెంట్తోని లిమిటెడ్ ఇన్కమ్ అనేది స్టేబుల్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ మనకు ఈ కాంట్రాక్ట్లో ఇప్పుడు మనం ఏ బిజినెస్ చేసినా కాంట్రాక్ట్లో డిస్ప్యూట్స్ అయితే కామన్గా ఉంటాయి కదా ఏ బిజినెస్లో అయినా డిస్ప్యూట్స్ అనేది కామన్గా ఉంటుంది ఆ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం కూడా లిబరలైజ్ అయ్యి ఉండాలి ఎక్కువ కాంప్లికేటెడ్ ఉండద్దు ఇప్పుడు మన దగ్గర ఉన్నది అనుకోండి మనం ఏమైనా కేసు అయిందనుకోండి సంవత్సరాలు సంవత్సరాలు మన కోట్ల నాంతా ఉంటుంది అది అట్లాంటివి కూడా ఉండదు చాలా లిబరలైజ్ అయి ఉండాలి ఈ ఇదేది మిస్టేక్ అయింది ఎట్లా చేసుకోవచ్చు కాన్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ మెథడ్ అనేది సింపుల్గా ఉండాలి ఇక్కడ కూడా సింపుల్గా చేసిళ్ళు అపిలేట్ అపిలేట్ అథారిటీని ఎవరిని చేసి ఇక్కడ కలెక్టర్ను డిస్టిక్ కలెక్టర్ని చేసిళ్ళు ఈయనకి ఏం అధికారాలు ఉంటాయి డిగ్రీ ఆఫ్ సివిల్ కోర్ట్ అంటే సివిల్ కోర్ట్ ఇచ్చే దిక్కత్ వాళ్ళు ఇచ్చే ఆర్డర్కు ఎంతైతే అధికారాలు ఉంటాయో మనం డిస్టిక్ మెజిస్ట్రేట్గా కలెక్టర్ కూడా అంతే అధికారాలు ఇచ్చిళ్ళు ఎందుకు కోర్టుకు పోతే మళ్ళీ లాయర్ని పెట్టుకోవాలి ఆ జడ్జికి వీలున్నప్పుడు వింటాడు వాయిదాలు ఇస్తాడు అవన్నీ ఉంటాయి కలెక్టర్ ఏముంటుంది అంటే మనకు అప్రోచబిలిటీ ఉంటుంది ఒకటి వెళ్ళి కలవచ్చు రెండు ఆయనకు తెలుస్తుంది కాబట్టి ఆ డిస్టిక్లో ఏమో జరుగుతుందో గ్రిప్ ఉంటుంది కాబట్టి డెసిషన్ అనేది తొందరగా తీసుకొని ఈజీగా రెజల్యూట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి నేను ఇప్పటిదాకా చెప్పిన కదా కీప్ అవే క్రిమినలైజేషన్ ఆఫ్ బోత్ బై బోత్ దీస్ ఆర్డినెన్సెస్ క్రిమినలైజేషన్ క్రిమినలైజ్ చేస్తే ఎవ్వరు కూడా బిజినెస్ చేయలేరు ఎందుకు అంటే ఇన్వెస్ట్ చేసుకొని నువ్వు క్రిమినల్ లెక్క చూస్తే చిన్న చిన్న మిస్టేక్స్ బిజినెస్లో అవుతూనే ఉంటాయి దాన్ని ఎక్కువ లాస్ కాకుండా చూడాలి మనం అంతే ఫార్మర్కు కానీ ఆ ఇన్వెస్ట్ చేసేవానికి కానీ అంతే వాడు చేసిన ప్రతి చిన్న తప్పుకు కూడా వాన్ని క్రిమినలైజ్ చేసి వాళ్ళు జైల్స్కి చేసినామనుకోండి బిజినెస్ మన ఇండియాలో ఉన్న ఒక వర్స్ట్ హ్యాబిట్ అదే బిజినెస్ అనగానే ఏదో మనం క్రైమ్ చేస్తున్నాం క్రిమినల్ ఇప్పుడు చూడండి కాంగ్రెస్ కానీ వేరే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఏం క్రిటిసైజ్ చేస్తున్నాయి అంబానీకి అమ్మేస్తున్నారు అదానికి అమ్మేస్తున్నారు ఫారిన్ కంపెనీస్కి అమ్మేస్తున్నారు ఏ వాళ్ళు ఏం ఇన్వెస్ట్ చేస్తలేరా ఫ్రీగా ఏమైనా బిజినెస్ చేస్తున్నారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తలేరా ఈ నెగిటివిటీ అనేది పోవాలి బిజినెస్ కమ్యూనిటీ అంటే ఏదో వీళ్ళు దొంగలు లేదంటే వీళ్ళు ఏమన్నా మన ఇండియన్స్ హిస్టారికల్గా సివిలైజేషనల్గా చాలా మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ మనల్ని రిస్ట్రిక్ట్ చేసి మన నాలెడ్జ్ని వీళ్ళు తక్కువ చేసి చూస్తున్నారు వీళ్ళకి తెలియదు మన కేపబిలిటీస్ చాలా మంది ఏమనుకుంటారు అంటే కార్పొరేట్ మనల్ని ఇబ్బంది పెడుతుంది అనుకుంటారు లేదు మన చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఇండియన్స్ ఈజీగా వాళ్ళను హ్యాండిల్ చేయగలుగుతారు వీళ్ళు ప్రాఫిట్లు కూడా తెచ్చుకుంటారు అంత ఇంటెలిజెన్స్ అనేది మనకు ఉన్నది ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి బిజినెస్ ఎప్పుడు వస్తుంది మళ్ళీ జనరేషన్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఒకప్పుడు అందరూ అన్ఎడ్యుకేటెడ్ ఉండే వాళ్ళకి ఎక్కువ రూల్స్ తెలియకపోయేది ఎక్కడికి పోయి ఏం మాట్లాడాలి ఎవరిని అప్రోచ్ కావాలో తెలియకపోయేది ఇప్పుడు ఏంది ఎడ్యుకేటెడ్ జనరేషన్ వస్తున్నారు ఎక్కువ సంపాదించాలని కోరికుంటుంది మేము హార్డ్ వర్క్ చేయాలి మాకు ఎక్కువ మనీ రావాలి మంచి ఆలోచన అది ఎవరైనా సక్సెస్ఫుల్ కావాలి ఆలోచనతో వస్తున్నారు కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ చేంజింగ్ జనరేషన్తో మన ఫార్మింగ్ ఒక ఫార్మింగ్ మాత్రమే ఎందుకు పెట్టాలి మనం ఎప్పటికీ ఫార్మర్కు ఎంఎస్పి ఇవ్వాలి గవర్నమెంటే ఎందుకు పేయాల వాళ్ళని లిబరలైజ్ చేస్తే వాళ్ళు చేసుకుంటారు కదా ఎప్పుడు గవర్నమెంటే పే చేయాలంటే గవర్నమెంట్ దగ్గర కూడా అంత మనీ అనేది ఉండదు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఎందుకు వ్యవసాయం చేయాలి వాళ్ళు సరే వీకర్ కమ్యూనిటీస్ కానీ చిన్న చిన్న వాళ్లకు ఎట్లా గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఏమవుతుంది వీళ్ళు పెద్ద ప్లేయర్స్ ఏం చేస్తారు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఫస్ట్ ఎక్కువ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి ఇన్సూరెన్స్ చేసుకుంటారు వాళ్ళ నష్టం కాకుండా చూస్తారు రైతులకు కూడా నష్టం కాకుండా ఎక్కువ నష్టం కాకుండా చూస్తారు ఆడికాడికి అయ్యేటట్లయినా చూసుకుంటారు ఈ దీని టార్గెట్ ఏంటిది ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా ఎట్లా వస్తుంది అనుకుంటారు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటిది మరి గవర్నమెంట్ ఏం టార్గెట్ పెట్టుకుంది సరే ఇవన్నీ రూల్స్ లిబరలైజ్ చేస్తే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది మన చాలా వరకు ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీస్ వస్తాయి ఫార్మింగ్లో ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ చాలా వరకు ఉన్నాయి అవి వస్తాయి ఇండివిజువల్గా మనలాంటి వాళ్ళు కూడా పోయి ఇన్వెస్ట్ చేయవచ్చు ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా టైప్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది మరి గవర్నమెంట్ ఏం చేయాలి గవర్నమెంట్ కూడా ఫెసిలిటేట్ చేయాలి కదా ఒక మిడిల్ మ్యాన్ లెక్క గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయాలి కదా ఇద్దరికి కోఆర్డినేట్ చేసేదానికి మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే టెన్ థౌసండ్ ఎఫ్పిఓస్ ఎఫ్పిఓస్ ఏంటి ఇప్పటిదాకా నేను అనుకున్నాం కదా ఫార్మింగ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ మనకు ఫార్మర్ అంటే గ్రూప్గా ఇప్పటిదాకా నేను అని చెప్పినాం కదా సేమ్ అంత పెద్దవి కాకుండా ఆల్మోస్ట్ అంతే ఒక టెన్ థౌసండ్ ఎఫ్పిఓస్ ఆర్గనైజ్ చేసేటట్టు ఇంకొకటి ఏంటిది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ట్వంటీ టూ గ్రామ్స్ అంటే గ్రామీణ అగ్రికల్చర్ మార్కెట్స్ దీంతోనే ఏమవుతుంది గ్రామీణ అగ్రి అగ్రికల్చర్ మార్కెట్స్లో మనకు ఇప్పుడు రైతు బజార్ కాన్సెప్ట్ చూసినాం కదా సూపర్ మార్కెట్ మనం ఫారిన్ కంట్రీస్లో వాల్మార్ట్ కానీ ఇప్పుడు కూడా రిలయన్స్ రిచ్ కానీ వాల్మార్ట్ కానీ మనం ఒకటే కాడ ఇట్లా ఏర్పాటు చేస్తాం అక్కడ అయితే ఏమైతే వెనుకట మనకు సంతలు అనేటివి ఉండేది ఆ సంతలలో ఏంటిది మనకు ఏదేదైతే అవసరమో అందరు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళందరూ వచ్చి అక్కడికి అమ్మేది ఆ కాన్సెప్ట్ అనేది చాలా వరకు పోయింది ఇప్పుడు 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 ఏమవుతుంది మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ తీసుకొస్తుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ను ఆ గ్రామీణ మార్కెట్స్లో తీసుకొచ్చి అమ్మచ్చు ప్రొడ్యూసర్కు అంటే ఫార్మింగ్ ఫార్మర్కు కన్జ్యూమర్కు డైరెక్ట్ అక్కడ రిలేషన్ అనేది పెరుగుతుంది ఎనేబిలింగ్ ఇంక్రీస్ మన లోన్ సైజ్ లోన్ సైజ్ ఎంత ఇది ఓన్లీ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్కు మాత్రమే ఈ ఇయర్లోనే ఒకటి మనకు కరోనా వచ్చింది కాబట్టి మన బిజినెస్ మొత్తం తగ్గింది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ల్యాక్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పిళ్ళు ఎట్ ద సేమ్ టైం అగ్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వస్తుంది కదా ఈ లోన్ డిస్బర్స్మెంట్ అనేది పెంచాలి ఎవరికి పెంచాలి మరి బిజినెస్ ఎక్కడుందో వాళ్ళకి ఇవ్వాలి లోన్ సిటీలో అయితే బిజినెస్ లేవు ఎక్కువ కాబట్టి విలేజ్లో ఇప్పుడు వర్షాలు మంచిగా పడి బిజినెస్ ఉంది కాబట్టి ఫిఫ్టీన్ ల్యాక్ క్రోర్స్ లోన్లు ఇచ్చేటట్టు అది కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్కి కానీ రైతులకు కానీ ఫిఫ్టీన్ ల్యాక్ క్రోర్స్ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్లో ఇచ్చే ఇచ్చేయాలి అని టార్గెట్ దాంతో ఏమవుతుంది ఒక మళ్ళీ మార్కెట్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఏ ఫార్మాట్లో ఇస్తారు కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఈఎన్డబ్ల్యూఆర్ ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్హౌస్ రిసిప్ట్స్ అంటే ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసే గూడ్స్ మీద ఇది ప్రొడ్యూస్ చేస్తానన్న దాని కూడా లోన్ తీసుకోవచ్చు లేదంటే దీన్ని మనం ప్రొడక్షన్ను చేంజ్ చేస్తామని కూడా లోన్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నామని కూడా లోన్ తీసుకోవచ్చు ఎంత గవర్నమెంట్ డైరెక్ట్ పెట్టేది ఎంత ఇవో మనకేంటిది బ్యాంకు నుంచి ఇప్పించేది డైరెక్ట్ గవర్నమెంట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది టెన్ థౌజండ్ క్రోర్స్ వన్ ల్యాక్ క్రోర్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అగ్రికల్చర్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిది ఇప్పుడు మన గ్రామీణ మార్కెట్స్ కానీ లేదంటే మన సోలార్ మోటార్స్ ఇస్తా ఉన్నారు సబ్సిడీలో లేదు ఇంకేమైనా రోడ్స్ వేయడం కానీ ఊర్లలో ఆ మార్కెట్స్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ ఇది డిఫరెంట్ డిఫరెంట్ కరెంటు సప్లై పెంచడం కానీ అట్లాంటి ట్వంటీ థౌజండ్ క్రోర్స్ ఫర్ ఫిషరీ డెవలప్మెంట్ దీంట్లో బ్లూ రెవల్యూషన్లో మనకు చాలా స్కోప్ ఉంది ఈవెన్ మన తెలంగాణలో కూడా కేజ్ ఫిషింగ్ కానీ ఎంకరేజ్ చేస్తున్నది కేసీఆర్ గవర్నమెంట్ కూడా మనకు చెరువులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎంకరేజ్ చేస్తున్న ఆల్రెడీ ఆంధ్రాలో ఆల్రెడీ సముద్ర తీరం ఉన్నది కాబట్టి వాళ్ళకు అక్కడ కూడా ఫిషరీస్ అనేది ఫారెన్కి ఇంపోర్ట్ చేసేటట్టు మన ఇండియన్ డిమాండ్ కూడా అడ్జస్ట్ చేసేటట్టు ఒక ట్వంటీ థౌజండ్ క్రోర్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయబోతుంది ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ అన్ అనిమల్ హస్బెండరీ అంటే గొర్రెలు కానీ బర్రెలు కానీ ఆవులు కానీ ఇప్పుడు మన తెలంగాణలోనే ఉన్నది గొర్రెలు ఇచ్చే స్కీమ్ కానీ బర్రెలిచ్చే స్కీమ్ కానీ మన యూపీలో ఆవులు ఇస్తా అన్నారు మాల్ న్యూట్రిషన్ పిల్లలకు ఆవులు ఇస్తా అని చెప్పి అక్కడ గవర్నమెంట్ అనడం కానీ ఇవన్నీ ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ అందులో ఇన్వెస్ట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి టెన్ థౌజండ్ క్రోర్ ఫర్ అప్ అప్గ్రేడింగ్ టెక్నాలజీ ఇప్పుడు ఈనామ్ కానీ లేదంటే డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు ఇంకేదన్నా ఫార్మింగ్లో సప్లై చైన్స్లో కానీ టెక్నాలజీ యూసేజ్లో కానీ అవి పెంచాలంటే ఏం చేయాలి దాన్ని కూడా ఇన్వెస్ట్ చేయాలి కదా టెన్ థౌసండ్ క్రోర్స్ దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు టూ ల్యాక్ నెంబర్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ వీళ్ళ టార్గెట్ ఇది టూ ల్యాక్ నెంబర్స్ అంటే ఇండియా మొత్తం ఒక రెండు లక్షల మంది మైక్రో ఎంటర్ప్రైజెస్ ఇప్పటిదాకానే మనం చెప్పుకున్నాం కదా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని చిన్న చిన్నవి ఇప్పుడు టమాటోస్ను జామ్ లెక్క చేయడము కెచప్ లెక్క కన్వర్ట్ చేయడము లేదంటే డైరెక్ట్ ఇప్పుడు మన దగ్గర కళ్ళు ఉంది కదా తాడి కళ్ళు దాన్ని నీరాగా కన్వర్ట్ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ వస్తున్నాయి ప్రిజర్వ్ చేసి దాన్ని నెక్స్ట్ డే కోసం అమ్మేటట్టు ప్రిజర్వ్ చేసి కొన్ని రోజులుండి ప్యాకేజ్డ్ ఫుడ్గా యూజ్ చేసేటట్టు మైక్రో ఎంటర్ప్రైజెస్ను విలేజ్లలో అంటే ఎక్కడైతే ఫార్మింగ్ జరుగుతుందో ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడనే అది చేయడం మనం ఈ మధ్యలో కూడా చూస్తున్నాం మన అనంతపురం నుంచి అక్కడ పండ్లు బాగా పండుతాయి కాబట్టి కలకత్తాకు ఢిల్లీకి ట్రైన్స్ వేసేళ్ళు అంటే ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళచ్చు రీసెంట్గా మహారాష్ట్రలో విదర్భ ఏరియా ఉంటుంది కదా అక్కడ ఉల్లిగడ్డలు బాగుపడతాయి అక్కడ నుంచి బంగ్లాదేశ్కు డైరెక్ట్ ట్రైన్ వేసిళ్ళు అంటే ఓన్లీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పంపడానికి మాత్రమే కొన్ని ఫ్లైట్స్ ప్రిస్క్రైబ్డ్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈవెన్ ఎయిర్ మన ట్రాన్స్పోర్ట్ అనేది వాటర్తోని ఎయిర్తోని సపరేట్ సపరేట్ ఫ్లైట్స్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తీసుకుపోవడానికి కూడా మనకు ఇన్వెస్ట్ చేస్తున్నారు రూడాన్ స్కీమ్లో కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్లో ఇంకొకటి ఏంటి లాస్ట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ నేను ఆల్రెడీ ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే మనకు ఏదేదైతే అవసరమో అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఎట్లా ఉండే కాబట్టి తిండికి లేక ఈ కొందరు బిజినెస్ చేసేవాళ్ళు బ్లాక్ చేస్తున్నారు ప్రొడక్ట్ను ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు అవసరాన్ని యూజ్ చేసుకొని ఇష్టం ఉన్న ధరలకు అమ్ముతాలని చెప్పేసి ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది తీసుకొచ్చంటే అవసరానికి మించి ఎవ్వరూ ఎక్కువ స్టాక్ హోల్డ్ చేయొద్దు అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చింది ఇక్కడ ఏమైపోయింది ఇప్పుడు సర్ప్లస్ ప్రొడక్షన్ ఉంది మనకు ఎప్పుడైతే ఈ స్టాక్ లిమిటేషన్స్ పెడతామో ఆ ఇన్వెస్ట్మెంట్ గోదామ్స్ కానీ గోదామ్స్ మన కోల్డ్ స్టోరేజెస్ కంపల్సరీ ఊర్లలో ఎందుకు ఇప్పుడు కూరగాయలు ఎందుకు పండించారు చాలామంది కూరగాయలు పండిస్తే చాలా లాభం ఉంటుంది రైతులకు ఒకటి వర్క్ ఎక్కువ ఉంటుంది కూరగాయలకు పేడీకి పత్తికి వీటికి తక్కువ ఉంటుంది పని కాటన్కు కూరగాయలకు పని ఎక్కువ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఇవాళ పండిన కూరగాయలు తెల్లారి పనికిరావు అంటే స్టోరేజ్ లేక గోదాం లేక అన్నిటికీ వర్తిస్తుంది గోదాం ఉండడం కానీ స్టోరేజ్ ఉండడం కానీ ఓన్లీ ఎఫ్సీఐజ్ కానీ ఇవే స్టోరేజెస్ ఉన్నాయి కాబట్టి అందులో ఓన్లీ ప్యాడీ స్టోరేజ్ వీట్ స్టోరేజ్గా సరిపోతాయి అవి ఇవి స్టోరేజ్ లేక చాలామంది కూరగాయలు పండించడం కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాఫిటబుల్ అగ్రి సైడ్ ఎక్కువ టర్న్ అవుతలేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఈ స్టోరేజెస్ వస్తాయి వాటిలో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది స్టాక్ లిమిట్ ఎప్పుడు ఎవరన్నా స్టాక్ చేసుకుంటారనుకోండి ఇదివరకు క్రిమినలైజ్ అఫెన్స్ ఉండేది అది లిమిట్ కంటే ఎక్కువ స్టాక్ చేసుకుంటే అప్పుడు ఎవడు గోదాం కడతాడు గోదాంలో ఎవడు ఇన్వెస్ట్ చేస్తాడు ఇప్పుడు ఏమవుతుంది స్టాక్ లిమిట్ తీసేసినప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు అది కూడా బిజినెస్ మోడల్ అవుతుంది కాబట్టి ఊర్లల్ల ఆ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది వచ్చినప్పుడు ఏమవుతుంది అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం ఆ స్టాక్ అనేది ఏమవుతుంది అక్కడ స్టోర్ చేసుకుంటే మనకు నెక్స్ట్ డే కూడా ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు అంటే ఈరోజు రేట్ తక్కువ ఉన్నా కూడా తెల్లారి మనం అమ్ముకునే ఛాన్స్ టూ డేస్కో త్రీ డేస్కో ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ మన దగ్గర ఈ ఈ ఛాన్సెస్ ఉంటాయి ఒక ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో తప్ప ఈ ఎసెన్షియల్ కమ్యూనిటీ ఇది అమెండ్మెంట్ ఇది బిల్ కాదు దీని ఉన్నదానికే నైన్టీన్ నైంటీ ఫైవ్ యాక్ట్కే అమెండ్మెంట్ చేసి లేంటిది ఒక వార్ టైప్ సిచ్యువేషన్స్లో అంటే ఎకనామిక్ క్రైసిస్ కొలాబ్స్ కరోనా లాంటి సిచ్యువేషన్ ఇవి ఎప్పుడో పది ఒకసారి వస్తాయి కదా ఇన్ని సంవత్సరాలు ఎట్లున్నాయంటే ప్రతిసారి ఎప్పటికీ కరోనా ఉన్నాడు క్యాపిటలిజంకున్ను సోషలిజంకి డిఫరెన్స్ ఏంటంటే సోషలిజము ఎప్పటికీ మనం దరిద్రంలోనే ఉంటాం కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి ఎకనామీ మోడల్ రూపొందిస్తుంది అంటే క్రైసిస్ని ఎదుర్కోవడానికి మాత్రమే ఎకనామీ మోడల్ చేస్తుంది క్యాపిటలిజం ఏం చేస్తుంది క్రైసిస్ ఇన్ఎవిటబుల్ క్రైసిస్ కంపల్సరీ వస్తుంది అది ఫైవ్ ఇయర్స్కి వస్తుందా టెన్ ఇయర్స్కి వస్తుందా ట్వంటీ ఇయర్స్కి వస్తుందా ఎకనామీలో ఎప్పుడు కానీ అప్ అండ్ డౌన్స్ కామన్ మనం దాన్ని మన ఇప్పుడు మన ఇండివిజువల్ లైఫే ఉందనుకోండి ఓ పదేళ్ళ తర్వాత చచ్చిపోతామని ఇప్పుడే ఇప్పటి నుంచే రోజు ఏం పని చేయకుండా పండుకోం కదా ఇంట్లో ఖచ్చితంగా మన పర్సనల్ గ్రోత్ కోసం యూజ్ చేసుకుంటాం కదా అది క్యాపిటలిజం పదేళ్ళ తర్వాత చదువుతాం ఇప్పుడు నుంచే బాధపడుకుంటుంటే అది సోషలిజం ఏమైపోయి ఇన్ని రోజులు సోషలిస్టిక్ కానీ కమ్యూనిస్టిక్ వాల్యూస్తో కానీ వీళ్ళు చేసి అది క్రైసిస్ సిచ్యువేషన్లో మాత్రమే పనిచేస్తుంది ఇక్కడ ఏం చేసి క్రైసిస్లో మాత్రం ఇప్పుడున్న యాక్ట్స్ను దాన్ని అమెండ్మెంట్ చేస్తారు అది కూడా ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో మాత్రమే ఆనియన్ పొటాటో ఫుడ్ గ్రెయిన్స్ ఆయిల్ సీడ్స్ పల్సెస్ మీద ఈ స్టాక్ లిమిట్ అనేది ఎత్తేసిల్లు ఇవన్నీ కాస్ట్లీ ఇప్పుడు ఆనియన్ ఉంది ఎక్కువ రేటు పెరిగి తగ్గేది ఆనియన్ ఆనియన్ పొటాటోనే పొటాటో టమాటోస్ కూడా ఇవే ఎక్కువ పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి ఎక్కువ ఉంటేనో ఒక్కసారి వంద రూపాయలు ఉంటుంది ఆనియన్ లేదంటే ఐదు రూపాయలు పది రూపాయలకు పడిపోతుంది ఈ స్టాక్ చేస్తే ఏమవుతుంది మనకు ఇప్పుడు ఇప్పుడు ఆనియన్ మనం ఇండియన్ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకున్నది నేను ట్రైన్ కూడా వేసిందని చెప్పినా కదా ఈజీగా బంగ్లాదేశ్కు శ్రీలంకకు పంపించచ్చు ఇప్పుడు మొన్న రీసెంట్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ టన్స్ పంపించిళ్ళు అందుకే మనకు ఈ ఒక టెన్ డేస్ నుంచి కొంచెం రేటు కూడా పెరిగింది మనకు ఆనియన్స్ది ఒకటి వర్షం పడడం వల్ల ఇంకోటి బంగ్లాదేశ్కు శ్రీలంకకు పండించడం వల్ల కస్టమర్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ థర్టీ డేస్ వన్ మంత్ సఫర్ అవుతాడు కావచ్చు మన ఇండియన్ కస్టమర్ కూడా బట్ ఫార్మర్కి అనేది కంటిన్యూస్ ఇన్కమ్ అవుతుంది అది ఆ స్టోరేజ్ అనేది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది మనకు మార్కెట్లకు మనీ ఫ్లో అవుతాయి ఆయిల్ సీడ్స్ పల్సెస్ పల్సెస్ మనకు తెలుసు కదా అది ఎంత స్టాక్ చేసుకుంటే ఇండియాలో మనకు అంత మంచిది ఎందుకంటే మనం దాదాపు ఇంపోర్ట్ చేసుకునేది ఇప్పుడు ఏమైపోయింది మనం ఇక్కడనే పండిస్తున్నాం సఫిషియెంట్గా పండిస్తున్నాం స్టార్ట్ చేయడానికి కూడా పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది ఫారిన్ కంట్రీస్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఇది ఇట్ ఈజ్ రి రిపీట్ మన స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా నైన్టీన్ నైంటీ వన్ ఇండస్ట్రీకి ఏదైతే జరిగిందో సేమ్ ఇప్పుడు ఫార్మింగ్ కూడా అదే అదే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా మంచి పరిణామం చేంజ్కు చూద్దాం మనకు ఎట్లా ఫార్ములేట్ అవుతుంటే ఒకవేళ నెగిటివ్స్ ఏమన్నా వస్తే బ్యారియర్స్ అనేది కంపల్సరీ ఎవ్రీ గుర్తుంచుకోవాలి ఎవ్రీ రిఫార్మ్కు ఎంతో కొంత ఒక ట్వంటీ పర్సెంటా టెన్ పర్సెంటా థర్టీ పర్సెంటా స్టార్టింగ్లో కొంచెం నెగిటివిటీ ఉంటుంది కానీ రిఫార్మ్ అనేది లాంగ్ టర్మ్ ఉద్దేశించి చేసేది ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న పాపులేషన్కు తగ్గట్టు మనం మనం కనుక ఫార్ములేట్ చేసుకోలేకపోతే ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఫుడ్ స్కేర్ సిటీతోని మళ్ళీ మనం ఫెమైన్స్ ఎప్పుడైతే బెంగాల్ ఫెమైన్ కానీ బ్రిటిష్ టైంలో మనం కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు అట్లాంటి సిచ్యువేషన్ చూడాలని కానీ మనం చూస్తుంటాం కదా మాల్ న్యూట్రిషన్ పిల్లలు ఎంత దారుణంగా ఉంటుందో అక్కడ పరిస్థితి తినడానికి ఏమైనా కానీ అట్లాంటి సిచ్యువేషన్ మనకు కూడా రాకుండా ఉంటుంది క్రిటిసిజం ఎవ్రీ రిఫార్మ్కు క్రిటిసిజం అనేది గుర్తుంచుకోండి ఎనీ రిఫార్మ్ అది సోషల్ కావచ్చు ఎకనామికల్ కావచ్చు పొలిటికల్ కావచ్చు ఎనీ రిఫార్మ్కు క్రిటిసిజం అనేది కామన్ అది కొంత మంచిది కూడా క్రిటిసిజం ఉంటే ఏమవుతుందంటే గవర్నమెంట్ కూడా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటారు ఇప్పుడు కార్పొరేటైజేషన్ ఉంది అది జెన్యున్ ఎవరికైనా కూడా భయం ఉంటుంది అందు వాళ్ళు వాదించేది ఏంటిది అంటే టూ మచ్ స్పెసిఫిటిక్గా వాళ్ళు ఉంటారు మన క్రిటిసిజం చేసేవాళ్ళు కార్పొరేట్ మొత్తం టేక్ ఓవర్ చేస్తుంది అంత ఈజీ కాదు మనం అనుకున్నంత ఎందుకంటే లాస్ స్ట్రింజెంట్గా ఉంటాయి అక్కడ పబ్లిక్ కూడా అంత తెలియదక్కు వాళ్ళు ఇంటలెక్ట్ లేని వాళ్ళు మనం అనుకోవద్దు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సోకాల్డ్ యాక్టివిస్ట్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ అంటే పబ్లిక్ తెలివి తక్కువ వాళ్ళు మేము చాలా తెలివి కళ్ళల్లో వాళ్ళని ఈజీగా కార్పొరేట్ కంపెనీస్ మోసం చేస్తే అనుకుంటారు అంత ఈజీ కాదు ఇప్పుడు ఎవరు కూడా అందరు ఎడ్యుకేటెడ్ హైలీ ఇంటెలెక్ట్ వాళ్ళని అంత ఈజీగా మోసం చేయకపోతే కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ కొంత ఉండాలి అది మన జ్యుడిషియరీ ఎట్లాగూ ఇస్తుంది ఎంఎస్పి గ్యారంటీ ఇవ్వమంటారు ఎంఎస్పి గ్యారంటీ అంటే ఏంటిదంటే ఈ ఇప్పుడు ఏదైతే రైస్ ప్యాడీ ఉందో దానికి మళ్ళీ ఎంఎస్పి గ్యారంటీ అంటే ఇంతకంటే తక్కువకు అమ్మద్దు మనకు ఎంఎస్పి గ్యారంటీ అనేది ఇప్పుడు కూడా లేదు వంద వంద కిలోలు పండితే ఓన్లీ ఒక ట్వంటీ థర్టీ కేస్ మాత్రమే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది మిగతా అన్ని ఐకేపీస్ కానీ ప్రైవేటు ఫార్మ్స్ కానీ మిల్లులు ఊర్లలో ఉన్న మిల్లులు వాళ్ళు సేకరిస్తారు వాళ్ళకి ఎక్కడ లాభం ఉంటే వాళ్ళు అక్కడ అమ్ముకుంటారు అంతే కదా ఎక్కువ టైం సేఫ్ అయ్యి వాళ్ళకి తిరిగే ఒప్పుకుండదు వాళ్ళు అక్కడ దగ్గర ఏది ఉంటే అది అమ్ముకుంటారు వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ రావడం వల్ల ఏమవుతుంది ఈ ఊర్ల వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎట్ ద సేమ్ టైం కొనేది కూడా కొంటారు కాబట్టి ఫిక్స్డ్ రేట్ ఉంటుంది ఈ ఎంఎస్పి లెక్కనే కొనాలంటే బిజినెస్ వాళ్ళకు కూడా ఎప్పటికీ అలా కుదరకపోవచ్చు ఎందుకంటే డిమాండ్ని బట్టి బిజినెస్ అనేది నడుస్తుంది మళ్ళీ ఏంటిది ఈ ఎంఎస్పి గ్యారంటీ అనేది ఇదివరకు కూడా లేదు ఇదివరకు ఏపీఎంసీ యాక్ట్లు కానీ ఎంఎస్పి యాక్ట్లు కానీ ఎంఎస్పికి వచ్చిన మన డెస్ గవర్నమెంట్ తీసుకున్న డెషన్ల గ్యారంటీ ఎంఎస్పి అనేది ఇస్తామనే ఏది ఉండదు గ్యారంటీ అనుకోండి ఇప్పుడు నీకు రోజు నేను అన్నం పెడతా ఖచ్చితంగా ఎట్టి పర్సెంట్ అన్నం పెడతా అనుకోండి నేను నేను ఏం చేస్తా మీరు ఏం చేస్తారు ఎవరైనా ఇండివిజువల్ ఏం చేస్తాడు నాకు ఎట్లా అన్నం దొరుకుతుంది కానీ పెద్ద కష్టపడేది ఏముండదు కానీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హార్డ్ వర్క్ చేయడు ఆల్టర్నేటివ్ ఆలోచించాడు మళ్ళా అదే మళ్ళీ మదే వీటు మళ్ళీ అదే కాటను ఈ వీటి కాడికే రిస్ట్రిక్ట్ అయి ఉంటాడు గవర్నమెంట్ డెసిషన్ అది కాదు కదా ఆల్టర్నేటివ్ ఫార్మింగ్ సైడ్ వెళ్ళాలనే కదా అది ఏపీఎంసీ ను మండీ రిమూవల్ అనేది ఇక్కడ ఏంటంటే ఈ ఏపీఎంసి కానీ మండీల కానీ ఇప్పుడు మార్కెట్ కమిటీలు ఉంటారు మన దగ్గర మన ఊర్లలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మార్కెట్ కమిటీ చైర్మన్స్ ఉంటారు అవన్నీ ఒక అన్ఎంప్లాయ్ పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్కు అదొక సోర్స్ అన్నట్టు ఆడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆడతీ చేసేవాళ్ళు ఆ రీజనల్ పొలిటికల్ పార్టీస్లో తిరిగి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా ఆడ రైతుల మీద కమాండ్ ఉంటుంది అక్కడ ఉండడం వల్ల వాళ్ళు వచ్చి వీళ్ళని రిక్వెస్ట్ చేయడం లేదంటే హెల్ప్ చేయమని అడగడం మాది కొనండి అని రిక్వెస్ట్ చేయడం అది ఒక టైప్ ఆఫ్ వాళ్ళు మా పెద్ద మేము గొప్ప వ్యక్తులైన లేకుంటే పీపుల్తో డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది మాకు అనే ఫీలింగ్ వస్తుంది ఇక్కడ ఏపీఎంసీ తీసేస్తలేరు మండీస్ తీసేస్తలేరు ఏం తీసేస్తే వాళ్ళు మోనోపలి నుంచి గవర్నమెంట్ మోనోపలైజ్ నుంచి పర్ఫెక్ట్ కాంపిటీషన్ సైడ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ సైడ్ అగ్రికల్చర్ని టర్న్ చేస్తున్నారు అంతే ఇప్పటికి కూడా రైజ్ మండిచ్చి నాకు ఎంఎస్పి వచ్చే చాలు అనుకునేటోళ్ళు పోయి ఏపీఎంసీలో మండీస్లా అమ్ముకోవచ్చు అక్కడ జరిగే నష్టం ఏది ఉండదు పొలిటికల్ రీజన్స్ ఎట్లా ఉంటాయి మనకు అందరికీ తెలుసు ఇప్పుడు హరి నేను చెప్పిన కదా ఇప్పటిదాకా పంజాబ్లో హర్యానాలు ఎక్కువ ఎందుకు ప్రొటెస్ట్ అవుతున్నాయి అక్కడ ఇన్కమ్ సోర్స్ ఎక్కువ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్కి కూడా ఆ ఎయిట్ పర్సెంట్లో పంజాబ్కు పర్ ఇయర్ ఫోర్ థౌజండ్ క్రోర్స్ స్టేట్కి ఇన్కమ్ వస్తుందట అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవడైతే ఉంటాడో వాడు ఇండైరెక్ట్గా వానికి చాలా ఇన్ ఇన్కమ్ వస్తుంది ఎవరైనా ఫ్రీ వచ్చే ఇన్కమ్ని ఎందుకు ఇచ్చి పెట్టాలి ఇచ్చి పెట్టుకోవాలనుకుంటారు మళ్ళీ ఫార్మర్స్ ఏ పొలిటికల్ పార్టీ అయినా బియాండ్ పొలిటికల్ పార్టీస్ బీజేపీ అపోజిషన్ ఉన్నప్పుడు బీజేపీ కూడా సేమ్ చేసింది కాంగ్రెస్ అపోజిషన్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా సేమ్ చేస్తుంది పొలిటికల్ రీజన్స్లో వాళ్ళు అపోజ్ చేయాలి కాబట్టి వాళ్ళ పార్టీ సర్వైవల్ కోసం వాళ్ళు అపోజ్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మన త్రీ రిఫార్మ్ బిల్స్ ఇది మా ఖచ్చితంగా పాజిటివ్ అవుతుందని అనుకుందాం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్